రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20లో ఈ 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఆ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది సీఈసీ. 6ంటిలో ఏపీలో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. మోపిదేవి వెంకటరమణ, విదామస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్స్ ని స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబర్ 20న 6 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 4 రాష్ట్రాల్లో 6 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 20లో ఈ 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది సీఈసీ. 6ంటిలో ఏపీలో 3 రాజ్యసభ స్థానాలున్నాయి. మోపిదేవి వెంకటరమణ, విదామస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఆ 3 స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. వీటితో పాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్స్ ని స్వీకరిస్తారు. డిసెంబర్ 13న నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబర్ 20న 6 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ఆరంభిస్తారు.